Hi children, today our lesson, animals around us. Mana chuttu unna jantula gurinchi manam ippudu telusukobothunnam. Let's ready. Sharad likes to watch programs of animals on TV, but he wanted to see the animals directly. Sharad ane ataniki టీవీలో అనిమల్స్ ప్రోగ్రామ్స్ చూడడం ఇష్టం, కానీ అతనికి డైరెక్ట్గా అనిమల్స్ చూడాలని ఆశ. డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ శరత్ విజిటెడ్ ఎ జూ విత్ హిస్ ఫ్యామిలీ. హీ సా మెనీ అనిమల్స్ అండ్ బర్డ్స్ దేర్. ఆఫ్టర్ ద వెకేషన్ హీ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్. సమ్మర్ హాలిడేస్ లో శరత్ ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిపి జంతు ప్రదర్శనశాలను చూశాడు. అక్కడ రకరకాల జంతువులతో పాటు రకరకాల పక్షుల్ని కూడా చూశాడు. ఆ హాలిడేస్ అయిపోయిన వెంటనే స్కూల్ రివోక్ అవుతుంది కదా, తన యొక్క అనుభవాలను అన్నిటిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకున్నాడు. శరత్ అంటున్నాడు, Sudha, I saw a big elephant in the zoo. It has very big ears. Sudha antundi, did you see a rabbit there? Sudha ane amini pilcheyamannadu, nenu elephant ni chusanu, adi pedda chevulni kaligi undi ani annadu. Ventane Sudha antundi, rabbit ni chusava akkada ani adigindi. శరత్, yes, I saw the rabbit and its ears are quite big. There I bought a book, Animals World. The pictures of the animals are interesting. Do you want to see it? His friends saw the pictures and started laughing. Can you guess why? That's because the ears of the animals have been misplaced. So, అతను నేను అనిమల్ వరల్డ్ అనే ఒక బుక్ ని తీసుకున్నాను, ఇందులో అనిమల్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా ఉన్నాయి, మీరు చూస్తారా అని ఇచ్చాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ చూసి అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు నవ్వు ఉంటారు? ఎందుకంటే అనిమల్స్ యొక్క చెవులు వేటికవి మిస్ప్లేస్డ్, వేరు వేరు జంతువులకి వేరు వేరు చెవులు అనేవి అందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ నవ్వారు. ఇక్కడ చూడండి, ఇందులో ర్యాబిట్కి ఉండాల్సిన చెవులు ఇవేనా కాదు కదా, డీర్కి ఉండాల్సిన చెవులు ర్యాబిట్కి ఉన్నాయి, అలా మిస్ప్లేస్డ్గా ఉన్నాయి. చూడండి, మౌస్ చెవులేమో ఎలిఫెంట్కి ఉన్నాయి. ఈ పిక్ చూసి పిల్లలు నవ్వుతున్నారు. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ అనిమల్? మీకు ఇష్టమైన జంతువు ఏది? ఏది పిల్లలు? యాక్టివిటీ, అబ్జర్వ్ ద పిక్చర్. ద ఎలిఫెంట్ హ్యాస్ స్మాల్ ఇయర్స్. ఇట్స్ ఫన్నీ. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ ద ఎలిఫెంట్స్ ఇయర్స్, దీస్ ఆర్ ద ర్యాట్స్ ఇయర్స్. Arrange the correct ears to the animals in the space given below. ఇక్కడ బొమ్మను చూడండి, ఏనుగుకి ఎప్పుడైనా మనం పెద్ద చెవులను చూసాం, ఇక్కడ చాలా ఫన్నీగా చిన్న చెవులు ఉంది కదా. యాక్చువల్లీ ఈ చెవులు ఏనుగు చెవులు కాదు, ఎలుక చెవులు ఏనుగుకి పెట్టారు. ఇది చూడడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది కదా, ఫన్నీగా. ఇక్కడ కూడా జిరాఫీ, ఎలిఫెంట్, బఫెలో, డీర్, డాగ్, క్యాట్, ర్యాబిట్, మౌస్, ఈ జంతువుల చెవులే ఇవి. నేను రాసించాను చూడండి, క్యాట్కున్నవి క్యాట్కున్నాయి, డాగ్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూసి మనం వాటి పేర్లు రాయాల్సి ఉంటుంది. జిరాఫీ ర్యాబిట్ చెవులు పెద్దగుంటాయి కదా, డీర్ ఎలిఫెంట్ చెవులు,
buffalo, mouse. Even ni vaati yekka ajintu lekka ears ani manam identify chesam. The ears of the animals differ in size and shape. It is also funny to note that we cannot see the ears of some animals. So manam ikkada gamaninchinanta varaku animals ki different sizes lo different shapes lo manam chusam kada. The ears of the animals differ in size and shape. Okay, inkoka vishayam em ante chala navvu teppiche vishayam, konni jantuvulaku asalu chevule kanapadavu. Aveto ippudu chuddam. Activity: classify the animals given according to the visibility of their ears. ఇక్కడున్న జంతువుల్ని చూసి మనం వాటిని వర్గీకరించాలి. ఏంటి? చెవులు లేనివి, చెవులు ఉన్నవి. ఒకసారి చూద్దాం. ఇది డీర్, చెవులు కనబడుతున్నాయి. లిజార్డ్, లిజార్డ్కి చెవులు కనబడుతున్నాయా? లేదు. ఫిష్కి, హెన్కి, క్రోకి, డగ్గకి, అదేవిధంగా స్పారో, స్నేక్. ఈ జంతువులకు చూడండి, మనం ఎంత దగ్గర నుండి చూసినా చెవులు అనేవి మనకి కనబడవు. తర్వాత చూడండి, డీర్కి కానీ, ఎల్ఫాంట్కి, టైగర్, బఫెలో, క్యాట్, జిరాఫీ అండ్ పిగ్, ఈ యానిమల్స్కి మాత్రము చెవులు కనబడుతున్నాయి. సో దీన్నే మనం వర్గీకరించి రాయాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడ ఇయర్స్ విజిబుల్, ఇయర్స్ ఇన్విజిబుల్. Deer, elephant, tiger, buffalo, cat, giraffe and pig. మనం ఇందాక బొమ్మల్లో చూసాం కదా, వీటికన్ని ఇయర్స్ కనబడుతున్నాయి. సో విజిబుల్ అంటే కనబడడం. ఇన్విజిబుల్, ఇక్కడ ఆపోజిట్ వర్డ్ కూడా చూడండి, విజిబుల్, ఇన్విజిబుల్, కనపడకుండా ఉండేటువంటి జంతువులు. ఇయర్స్ కనబడినవి లిజార్డ్, ఫిష్, హెన్, క్రో, డక్, స్పారో, స్నాక్. Closely observe birds in your surroundings. Can you see their ears? They all have ears, but we cannot see them. మనం గాని పక్షుల్ని చాలా దగ్గరగా గమనించినట్లయితే వాటికి మనం చెవులు చూడొచ్చు, కానీ వాటిని మనం చూడలేము. ఎలా? చూడండి, యు నో వెరీ వెల్ that ears help us to hear. A bird has tiny holes on both sides of its head. Generally, these holes are covered with feathers. They help the bird to hear. If you observe carefully, you will see tiny holes on the head of a hen. Manam gamaninchinatlayite పక్షులకి రెండు వైపుల చిన్నని హోల్స్ అనేవి గమనించవచ్చు. అవి ఎందుకు మనకు కనబడవు అంటే ఈకలతో కప్పి ఉంచి ఉంటాయి కాబట్టి మనకి జనరల్గా ఆ చెవులు అనేవి కనబడవు. అర్థమైందా పిల్లలు? మనము కోడిని నిశితంగా గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పక్షుల్లో మనకి అందుబాటులో కోడి దొరుకుతుంది కాబట్టి మీ ఇంటికి వెళ్ళి కోడిని గమనించండి, ఒకసారి ఇయర్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. శరత్, డిడ్ యు సీ ఎ జీబ్రా ఇన్ ద జూ? కిరణ్ అడిగాడు. శరత్, నా జీబ్రాని చూసావా అన్నాడు. ఎస్ కిరణ్, ఐ సా ఇట్. ద బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ ఆఫ్ ద జీబ్రా ఆర్ సో అట్రాక్టివ్ అండ్ ఆల్సో సా ది లెపర్డ్. It has black spots on it. నేను చూశాను, జీబ్రాకి అయితే స్ట్రిప్స్ ఉన్నాయి గీతలు లాంటివి, అదేవిధంగా లెపర్డ్ కూడా చుక్కలు ఉన్నాయట. లెపర్డ్కి దాని చర్మం మీద చుక్కలు ఉన్నాయని చెప్పాడు. హ్యావ్ యూ అబ్జర్వ్ ద స్కిన్ ఆఫ్ ద డాగ్, క్యాట్ ఆర్ ఎనీ అదర్ అనిమల్? మీరు ఎప్పుడైనా డాగ్ కానీ పిల్లి కానీ ఇంకే జంతువైనా సరే మీరు అబ్జర్వ్ చేశారా అరౌండ్ యూ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు అని అడుగుతున్నారు.
We can recognize the animals by the color, pattern, and the texture of the hair present on their skin. Touch a dog. How do you feel? Touch a buffalo. How do you feel? Some animals have thick fur. The skin of some animals are very smooth. The skin of some animals is used to make chappals. The thick fur of the sheep is used to make sweaters and blanket. మీకు తెలుసా అన్ని జంతువులకి స్ట్రక్చర్ ఐ మీన్ ప్యాటర్న్ అండ్ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ ప్రజెంట్ అనేది జరుగుతుంది. ప్రతి జంతువుకి చర్మం మీద వెంట్రుకలు అనేవి కనబడతాయి. గమనించండి మీరు ఒకసారి, కుక్కను తాకి చూడండి, అదేవిధంగా పిల్లిని తాకి చూడండి. పిల్లి యొక్క ఫర్ వెంట్రుకలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. డాగ్ కొంచెం థిక్గా స్టిఫీగా ఉంటాయి. అదేవిధంగా బఫెలకు కూడా కొన్ని స్మూత్గా ఉంటాయి. కొన్ని జంతువుల యొక్క చర్మాలతో చెప్పులు కూడా చేస్తారు. షీప్ యొక్క వెంట్రుకలతో బ్లాంకెట్స్, స్వెటర్స్ కూడా అల్లుతారు. ఇక్కడ ఒక యాక్టివిటీ. మ్యాచ్ ద అనిమల్ షోన్ హియర్ విత్ ద పిక్చర్ ఆఫ్ దేర్ స్కిన్. నేను ఆల్రెడీ ఇంకా మ్యాచ్ చేసి ఉంచాను చూడండి. స్క్వెరెడ్, ఓకేనా? ఇదేమో డీర్. Tiger, leopard, horse. Okay, na children, vaati yokka skins anamata. Ikkada jantulu white lo icharu kada, ye skin ye jantude ani manam match cheyadame. Okay na? Next, the animals whose ears can be seen and has fur on their skin give birth to babies. They are called as viviparous. The animals whose ears cannot be seen and does not have hair on the skin lay eggs, incubate and hatch their young ones. They are called as oviparous. Generally, mammals are viviparous and give milk to their young ones. ఏ జంతువుకైతే చర్మం మీద వెంట్రుకలు ఉంటాయో అవన్నీ వివిపొరస్, అంటే తనను పోలినటువంటి పిల్లని కంటే. ఏవైతే శరీరం పైన ఫెదర్స్ ఉంటాయో, హెయిర్ కాకుండా ఫెదర్స్ ఏవైతే ఉంటాయో, లేదా ఫెదర్స్ లేకుండా స్మూత్గా ఏదైతే ఉంటుందో, అవి ఎగ్స్ని ఉంచుతాయి అన్నమాట. ఓవి పరస్ అంట. అవి ఏం చేస్తాయి, ఎగ్స్ పెట్టిన తర్వాత ఇంక్యుబేట్ లేదా హ్యాచ్ చేసి తనను పోలినటువంటి యంగ్ వన్స్కి బర్త్ని ఇస్తాయి. మమ్మేల్స్ అనేవి వివి పరస్. అవి ఏం చేస్తాయి అంటే వాటి యంగ్ వన్స్కి మిల్క్ని ఇస్తాయి. డ్రీనో డాల్ఫిన్స్ గివ్ బర్త్ టు బేబీస్ అండ్ ఫీడ్ దేర్ యంగ్ వన్స్ విత్ మిల్క్. డాల్ఫిన్స్ ఉన్నాయి కదా, మామూలుగా ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఓవిపొరస్. అవి ఎగ్స్ని లే చేస్తాయి, తద్వారా యంగ్ వన్స్కి బర్త్ని ఇస్తాయి. కానీ ఈ డాల్ఫిన్స్ మాత్రము డైరెక్ట్గా బేబీ డాల్ఫిన్స్ని ఇస్తాయన్నమాట, మిల్క్తో పెంచుతాయి వాటిని. అది ఇక్కడ చూడండి. డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్. Animals that give birth to babies. Manam already ears visible, invisible dagara cheppukunnam kada. Cow, cat, elephant, dog, ivanni meer gamaninchandi. They give birth to young ones. Chinna pillalni ista. Ade vidhanga animals that lay eggs. Hen, crow, lizard, sparrow, snakes, ivanni kuda manaki eggs lay chesi, hatch chesi చిన్న యంగ్ వన్స్ అనేవి అప్పుడు వస్తాయన్నమాట. ఇన్ ద జూ శరత్ ఆల్సో సా మెనీ అనిమల్స్ ఈటింగ్ దేర్ ఫుడ్. ఇంకా ఏం చూశాడు శరత్ ఆ జూలో జంతువులు వాటి ఆహారం తినడం గమనించినాడు. హ్యావ్ యూ సీన్ వాట్ అనిమల్స్ ఈట్? మీరు ఎప్పుడైనా చూసారా జంతువులు ఏం తింటాయనేది? సో మనం ఇప్పుడు జంతువులు ఏం తింటాయనేది చూద్దాం.
All animals do not eat the same food. Some eat only plants, some eat meat, and some eat both plants and meat. The mouth and limbs of animals are patterned based on the type of food they eat. అన్ని జంతువులు ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తినవు. కొన్నేమో మొక్కలను మాత్రం తింటే మరికొన్ని జంతువుల్ని తింటాయి. మరికొన్నేమో మొక్కల్ని జంతువుల్ని కూడా తింటాయి. వాటి యొక్క నోరు, అదేవిధంగా ముందరి కాళ్ళ యొక్క నిర్మాణం అనేది అవి తినేటువంటి ఆహారం పైన బేస్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బోవోర్స్. హెర్బోవోర్స్ అంటే శాకాహారులు అని తెలుగులో అంటారు. ఇవేంటంటే ఓన్లీ ప్లాంట్స్ తింటాయి. హెర్బోవోర్స్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ ప్లాంట్ ప్రొడక్ట్స్. దే హ్యావ్ షార్ప్ కటింగ్ అండ్ స్ట్రాంగ్ గ్రీడీ టీత్. సమ్ ఎగ్జాంపుల్ ఫర్ హెర్బోవోర్స్ ఆర్ బఫెలో, గోట్, జీబ్రా, డీర్ అండ్ హార్స్. యు మైట్ హ్యావ్ సీన్ ఏ క్యాటర్పిల్లర్ ఈటింగ్ లీవ్స్. Can you say that a caterpillar is a herbivore? ప్రశ్నించారు. మొదటి చూద్దాం. హెర్బోవోర్ అనేవి ప్లాంట్స్ కానీ, ప్లాంట్స్ ఉత్పత్తులు కానీ, చెట్లు కానీ, చెట్ల యొక్క ఉత్పత్తులు కానీ తింటాయి. అందుకే ముందర ఉన్నటువంటి పండ్లు షార్ప్గా ఉండి కట్ చేయడానికి, అదేవిధంగా గ్రైండింగ్ చేయడానికి, నమలడానికి అనుకూలంగా వాటి పండ్లు అనేవి తయారై ఉంటాయి. చూడండి, దానికి ఎగ్జాంపుల్గా బఫెల్లో, గోట్, జీబ్రా, డియర్, హార్స్ని చెప్పారు. వీటన్నిటి పళ్ళు కూడా ముందర పళ్ళు షార్ప్గా ఉంటూ నమలడానికి పాసిబుల్ ఉంటుంది. యు మైట్ హ్యావ్ క్యాటర్పిల్లర్ని మనం చూసే ఉంటాం కదా, అది చెట్ల పైన ఆకుల్ని తింటూ ఉంటుంది కదా. సో హెర్బోవోరేనా? ఎస్, క్యాటర్పిల్లర్ అనేది హెర్బోవోరన్గా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ ఏం కనబడుతోంది? కౌ కదా. కౌ మనకేదో చెప్తోంది, ఏటో చూద్దాం. హాయ్, డూ యు నో మీ? నమస్తే, నేను మీకు తెలుసా? ఐఆమ్ ఏ కౌ, నేను ఒక ఆవుని. ఐ ఈట్ గ్రాస్ అండ్ గ్రీన్స్. ఐఆమ్ ఏ హెర్బోవో, నేను గడ్డిని, పచ్చగా ఉండేటువంటి ఆకులను కూడా తింటాను అనడానికి గ్రీన్స్ అని చెప్తుంది. నేను శాకాహారిని అని చెప్తుంది. ఇక్కడ టైగర్ కూడా ఉందిరా. టైగర్ ఏం చెప్తాను చూడండి. ఐ ఆమ్ ఏ టైగర్, ఐ ఈట్ ద ఫ్లాష్ ఆఫ్ అదర్ అనిమల్స్. ఐ ఆమ్ ఏ కార్నివోర్. చూసారా, నేను ఒక పులిని, నేను ఇతర జంతువుల మాంసాన్ని తింటాను, నేను మాంసాహారిని అని చెప్పింది టైగర్. చూద్దాం, కార్నివోర్స్ హ్యావ్ ద అనిమల్స్ దట్ ఈట్ ద మీట్ ఆఫ్ ద అదర్ అనిమల్స్. దే హ్యావ్ లాంగ్ షార్ప్ టీత్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ క్యాట్, డాగ్, లయన్. కార్నివోర్స్ అనేవి జంతు మాంసాన్ని తింటాయి. దానికి ఎగ్జాంపుల్స్గా, సో వాటికి ఏముంటాయి, పొడవాటి షార్ప్గా ఉన్నటువంటి పళ్ళు ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, క్యాట్కి కానీ డాగ్కి కానీ బాగా, మనం పెంపుడు జంతువులు కాబట్టి వాటి యొక్క కూర పళ్ళు చాలా పొడవుగా ఉండి చీల్చడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెష్ని లాగి తినాలి కదా, అందుకోసం. బర్డ్స్ దట్ ఆర్ కార్నివోర్స్ యూజ్ దేర్ బీక్స్ టు టీత్ ద మీట్. ఎగ్జాంపుల్ ఈగల్, వల్చర్. పక్షుల్లో కూడా కార్నివోర్స్ ఉన్నాయి, మాంసాహారులు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఈగల్, వల్చర్. వాటి యొక్క ముక్కులు చూసారా, పొడవుగా వంపు తిరిగి ఉండి గట్టిగా ఉంటాయి. సో మాంసాన్ని చీల్చి తినడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, హూ యామ్ ఐ అని అడుగుతాడు. నేనెవరు, ఆహారం తినే విషయంగా నేనెవరు అనేది ఇక్కడ అతని యొక్క డౌట్. ఓమ్నివోర్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. They have sharp cutting teeth, strong grinding teeth and canines. Human beings are also omnivores due to their food habits. Omnivores ante ala chetla utpattulu alage jantu maamsamu jantu utpattulanni tine vatini omnivores ani annaru.
ఆ ఓమ్నివర్స్ ని ఉభయాహారులు అంటారు. తెలుగులో అయితే ఉభయాహారులు. కాబట్టి వాళ్ళ యొక్క పళ్ళు ఎలా ఉంటాయి? స్ట్రాంగ్ గా, నమలడానికి అనువుగా, అదేవిధంగా కొరకడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాయి వాళ్ళ యొక్క పళ్ళు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఓమ్నివర్స్ డ్యూ టు దేర్ ఫుడ్ హ్యాబిట్స్. మన మానవులు కూడా వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్ ని అనుసరించి వాళ్ళు కూడా ఉభయాహారులుగా చెప్తారు. కెన్ యు సే వై ఏ క్రో ఈజ్ ఏ ఓమ్నివోర్? నువ్వు చెప్పగలవా ఏ విధంగా కాకి ఓమ్నివోర్? ఏ విధంగా? బికాస్ క్రో ఈట్స్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఆల్సో స్మాల్ స్మాల్ వార్మ్స్. దట్స్ వై క్రో ఈజ్ అన్ ఓమ్నివోర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కావెంజర్. దీన్ని అదే విధంగా స్కావెంజర్ అని కూడా అంటారు, రక్షకారులు. ఎందుకంటే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని పురుగుల్ని కూడా కాకి తిని పరిశుభ్రం చేస్తుంది కాబట్టి పరిశుభ్రకారి అని కూడా అంటారు, స్కావెంజర్ అని కూడా కాకి పేరు. ఇంకా చూడండి, బీ ఏంటిది? బియో. ఐఎమ్ ఎ బియో. ఐ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఐఎమ్ అన్ ఓమ్నివర్. నేను రెండు తింటాను, నేను ఉభయాహారిని అని చెప్తోంది బియో. హియర్ ఈజ్ అనదర్ యాక్టివిటీ. యాక్టివిటీ: ఐడెంటిఫై ద అనిమల్స్ అండ్ క్లాసిఫై దమ్ ఇన్ ద గివెన్ టేబుల్. ఇక్కడున్న జంతువుల్ని వాటి ఆహారానుగుణంగా, అవి తినే ఆహారానుగుణంగా అవి ఏంటి అని మనం చెప్పాలి. పిజియాన్, క్యాట్, డాగ్, కంగారో, టైగర్, ర్యాబిట్, లిజర్డ్, మంకీ, స్నేక్, ఫిష్, స్క్వరెల్, ఫ్రాగ్, క్రో. చిల్డ్రన్, పిజియాన్ ఈట్స్ గ్రెయిన్స్, క్యాట్ ఈట్స్ రైస్ ఐటమ్స్ అండ్ ఆల్సో ఫ్లెష్ ఆఫ్ ది అనిమల్స్. డాగ్ ఆల్సో ఈట్ ఫ్లెష్ ఆఫ్ ద అనిమల్స్ అండ్ ఆల్సో ఫుడ్ ఐటమ్స్. కంగారో ఈట్ ఓన్లీ ప్లాంట్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. టైగర్ ఈట్ ఓన్లీ అనిమల్స్ ఫ్లెష్. ర్యాబిట్ ఈట్స్ ఓన్లీ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. లిజర్డ్ ఈట్స్ ఓన్లీ స్మాల్ స్మాల్ ఇన్సెక్ట్స్. మంకీ ఈట్స్ బోత్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఆల్సో అనిమల్స్ ప్రొడక్ట్స్. స్నేక్ ఈట్స్ ఓన్లీ అనిమల్స్ ప్రొడక్ట్స్. ఫిష్ ఈట్స్ స్మాల్ స్మాల్ అనిమల్స్ అండ్ ఆల్సో పాచి అని పిలుస్తాం కదా, చెప్తుంటాం కదా, నీటి జంతువులు, నీటిలో ఉన్నటువంటిది అన్ని టూ టైప్స్ తింటుంది. కాబట్టి ఇదేంటిది, ఫిష్ అనేది కూడా ఓమ్నివర్ కిందే చెప్పచ్చు. స్క్విరెల్ అనేది గింజల్ని మాత్రం తింటుంది, సో ప్లాంట్ ప్రొడక్ట్. కాబట్టి ఇది కూడా ఏంటి, హెర్బివోర్. వెరీ గుడ్. ఫ్రాగ్ అనేది కూడా ఓమ్నివరే. క్రో అనేది కూడా ఓమ్నివరే. దీన్ని కింద టేబుల్లో ఫిలప్ చేయాలి. చూద్దాం ఒకసారి. సుధా అడుగుతుంది, శరత్ వాట్ ఎల్స్ హ్యావ్ యు సీన్ ఇన్ ద జూ? ఇంకా ఏమేమి చూసావు నువ్వు జూలో అని అడిగింది శరత్. ఐ హ్యావ్ ఆల్సో సీన్ బర్డ్స్ ఇన్ దేర్ నెస్ట్స్ అండ్ అబ్జర్వ్డ్ ది వే దే ఈట్ దేర్ ఫుడ్. డు ఆల్ ద బర్డ్స్ ఈట్ ఇన్ ద సేమ్ వే యాజ్ హెన్స్ ఈట్? సో సుధా అడిగింది, అన్ని రకాల పక్షులు మన కోడి తిన్న విధంగానే తింటుందా, వేరే వేరే ఏమైనా తింటాయా అని సుధా శరత్ని అడిగింది. సో పిల్లలు, నెక్స్ట్ తరగతిలో మనం బర్డ్స్ యొక్క ఆహారం ఏంటి, అవి ఎక్కడ నివసిస్తాయి, ఇలాంటి అన్ని విషయాల్ని మనం తెలుసుకుందాము. సో చిల్డ్రన్, స్టే ట్యూన్డ్ మై ఛానల్ ఇన్ ద పాండమిక్ సిచ్యువేషన్ అండ్ లెర్న్ సంథింగ్ న్యూ. థ్యాంక్ యూ.